వెల్కమ్ టు పాటిజం తెలుగు ఛానల్. డాక్టర్ గారు, ఆస్తికవాదం వల్ల ప్రజాస్వామ్యం మెరుగైన ప్రజాస్వామ్యంగా పురోగించలేదంటారు, ఇందులో వాస్తవం ఎంత? నిజమేనమ్మా, రాజకీయ చైతన్యం ప్రజల్లో రావాలని రావడానికి చక్కటి ఎదురడానికి ఆస్తికి తగ్గుపడింది. ఇద్దరు అడుగుతున్నాం కదా, ఓటేసుకుంటారు ఎందుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళు ఏ రకం శాసనాలు చేసినా, ఏ దోపిడీ చేసినా, ఏ తుమ్మగా చేసినా మనం ఏం చేయగలం? మన ఇంట్లో ఉంది, వాళ్ళు ఇస్తే పవర్ ఉంది, వాళ్ళ దగ్గర సత్తా ఉంది, మనం చేయగలం, మనం ఏం చేయలేం అనేసి ఆస్తిక భావన వాళ్ళు అక్కడ ఊరుకున్నారు. ఇప్పుడు పోలీసు ఉన్నాడు, వాడు నాకు బాధుంటాడు, ఏం చేయగలం? వాడు చేసి పవర్ ఉంది, లాడీ కొడుతున్నాడు, వాడు పవర్ ఉంది కనుక దూరం కూర్చున్నాం. అలాగనే రాజే ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం కూడా వాళ్ళ పవర్ ఉంది. అక్కడ పోలీసు వాళ్ళకేమో ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగరీత్యా ఇచ్చింది, పవర్ ఇచ్చింది, తప్పు చేస్తే శిక్షించబడింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వం చేయక ఇక్కడ కూడా కొట్టాక ఇవ్వలేదు, కానీ ప్రభుత్వానికి పవర్ ఇచ్చారు, మనం ఇచ్చాం. అక్కడ ప్రభుత్వం ఇచ్చింది పవర్, ఏది పోలీసుకి మనం మాత్రం ప్రభుత్వానికి మాకు పవర్ ఇచ్చాం, మనం ఇచ్చాం. అంచేత వాడు మన కంట్రోల్ ఉండాలి, కానీ ఆస్తికత్వం ఏంటి అయిపోయింది? ఆస్తికత్వంలో వాడు కంట్రోల్ చేయించారు, ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, వాడి ఇష్టం. ఇంక మర్చిపోయాడు, ఇప్పుడు ఓటేసాం మనం మర్చిపోయాడు. అదే విచిత్రం అంటే, మనం ఓటేసాం, మన పనులు కడుతున్నాం, మనం చేస్తాం, మన వల్ల ప్రభుత్వం ఎక్కడ ఉంది? మన పనులు కడతాం కనుక వాడు పొప్పం కడుస్తుంది, మన పనులు కడతాం కనుక జీతాలు ఇస్తున్నాడు, మన పనులు కడ ప్రభుత్వం ఉంది నథింగ్. ప్రజలు ప్రభుత్వ పన్నులు కడుతున్నారు కనుక, వాళ్ళు సహకరిస్తున్నాం కనుక, వాళ్ళు అక్కడ వాళ్ళు చేయగలుగుతారు, ఆధిక్యం చేయగలుగుతారు, ప్రభుత్వాన్ని నడుగుతారు. మనం మేము సహాయం ద్వారా అక్కడ చేస్తాం, మేము స్పందులు కట్టాం అంటే బ్రిటిష్ ప్రభుత్వం గడగలంటే గాంధీ ఇదే కదా, మేము సహాయం ద్వారా అక్కడ మేము పనులు కట్టాం, బ్రిటిష్ సామ్రాజ్యం పనులు కట్టాం, దెబ్బతో దిగుచ్చింది బ్రిటిష్ సామ్రాజ్యం. మేము పనులు కట్టడం ఏం చేశారు? ప్రభుత్వంలో ఉండాలి, పనులు కావాలి, డబ్బులు కావాలి, మన డబ్బులు కడితే డబ్బులు ఎంత ముద్ర వేసుకుంటే లాభం ఏంటి? నోటు ముద్ర వేసుకుంటే సరిపోయిందేంటి? మన పనులు కడితేనే దొరుకుతుంది. అంచేత ఆస్తిక సాంప్రదాయం ప్రజల్లో ఉండబట్టే సరైన ప్రదేశంకి రాలేదు. నూరు ప్రకారం ఏ మాత్రం ఆలోచించాల్సిన మనకు అర్థం అవుతుంది. ఆస్తిక తత్వం, ఆస్తిక చైతన్యం వల్ల ప్రజాస్వామ్యం మనగడు మరుగుడు సాధ్యమైపోయింది. నాస్తిక చైతన్యం వచ్చింది, ఎంత మేరకు నాస్తిక చైతన్యం వచ్చినప్పుడు అంతమేరకు ప్రజాస్వామ్యం బాగుపడింది, ఎంతమేరకు ఆస్తిక చైతన్యం అంతమేరకు ప్రజాస్వామ్యం పాడైంది. అంటే దేవుడి ద్వారా చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని మొదట అందించిన పెద్దలు ఆస్తు మరి అంతే. ఎక్కువ మంది ఆ రోజులు మరి అంత ఆస్తుల ద్వారానే ఈ రకం విధానంగా ఆ దాంట్లో మాకు వచ్చింది. దాంట్లో మనుషులు కూడా ఎక్కువ ఆస్తులే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు ఆస్తులు. అంటే ఆస్తులు కావడం వల్ల ఇదంతే, ఎందుకంటే వారి ఆస్తికవాదం వలన వారి విలువలను పెంచలేకపోయారు. ఏ విలువలు పెంచలేరు? రాజకీయ విలువలు పెంచలేకపోయారు. ప్రజలు, యజమానులు, మంత్రులు, నౌకర్లు అనేక దాన్ని ఆ విలువలను రాజకీయ చైతన్యాన్ని పెంచలేకపోయారు. ఎందుకంటే ఎట్లయినా బా పదున్నాడు వాడు పెద్దవాడు, వాడు నమస్కారం, వాడు ఏం చెప్తే వినాల్సింది అంతే, మనం ఏం చేయలేం. మన యజమానులు మనం మర్చిపోయారు, అది విచిత్రం. మనం ఎందుకున్నాం, మన కోసం ఎందుకున్నాం, మన మనుషులు వాళ్ళు అనేది మర్చిపోయారు. కాబట్టి ఆస్తిక చైతన్యం, ఆస్తికత్వం వల్ల మర్చిపోయి చేసేది. కాబట్టి దాసోహం అనేది ఆ మనసత్వం ఆస్తికత్వంలో ఉంది. దాసోహం దేనికి దాసమై ఒకడు గోడ మీద ఓ భూతం వాడికి గీస్తాడు, గీస్తున్న తర్వాత అమ్మ భూతం అని బెదిరిపోతాడు. ఇంకా భూతం పోవడానికి కొబ్బరిగా పడతాడు, మంత్రాలు పిలుస్తాడు, మంత్రాలు గీస్తాడు, ఓ మంత్రగా పిలుస్తాడు, బొమ్మ గీసింది వాడే కానీ ఓ దేవాలయం విగ్రహం పెడతారా? ఇక రాజ్యం కింద వాడు మనిషే, ఓ దేవుడి భూమి కింద వాడు మనిషే, రోడ్డు పక్కన పెట్టేసి రాయి తీసుకొచ్చి చెక్కి ఆ పెడతాడు, దానికి ఒక మంత్రం చేసి దానికి కొంత శక్తి వచ్చేసింది అంటాడు. ఆ రక రాయి చెక్కింది, బొమ్మ చెక్కింది ఎవడు మనిషే, ఓ శిల్పే చెక్కాడు, కానీ ఓ దాసం తమ కలిసి నమ్మకం కొట్టుకుని గుడ్డు కూర్చుంటారు ఏంటి. అదేవిధంగా ప్రభుత్వాన్ని నెలకొల్పింది, ఆ పవర్ ఇచ్చింది ప్రజలు తన ఓటు హక్కు ద్వారా, తన ఓటు హక్కు ద్వారా ప్రజలకు పవర్ ఇచ్చారు. పవర్ ఇచ్చారు సరే, వాడి చేతి మనం మర్చిపోయి నేనిచ్చే పవర్ మనం మర్చిపోయి వాడు దాసం అయిపోతాడు. నేనే చేయగలను, నా చిత్రం దేవయ్యా నీకు ఓటు చేసిన పవర్ ఇచ్చింది నేను, సరిగ్గా మా చేయ చేతి దీపో కిందకి, అది రావాలి నా సంగతి. ఈ పవర్ ఇచ్చింది నేను ప్రజల కోసం పనిచేసే పవర్ ఇచ్చాను నేను నీకు,
అని నిర్దేశిస్తే అంచేత ప్రజాస్వామ్యం మొదటి అందించిన పెద్ద ఆస్తులు కాబట్టి జరగదు. ఎందుకంటే వారి ఆస్తికవాదం వల్ల వారు విలువ పెంచలేకపోయారు. ఫ్రాన్స్ దేశంలో రొషపు అనే ప్రజాస్వామ్య విప్లవ కాడు గ్రేట్ విల్ అనే దాన్ని నమ్మాడు. అలాగే వాటి విప్లవ కాడు దేవుడు నమ్మటం లేదని చెప్పాడు, చెప్పలేదు. అందుకనే పూర్తిగా స్వేచ్ఛను ప్రజలకు అందించలేకపోయారు. కొద్ది కాలం విప్లవం నిలిచి మన ఆస్తి భావాలు కూడిపోయింది. విప్లవాలు ఇచ్చారు కొద్ది ప్రభుత్వాల మీద, కానీ ఆస్తి భావాల వల్ల విప్లవాలు పైకాడలేకపోయారు. వారు ఎన్నుకున్న ప్రజాపతులకు వారు బానిసలయ్యారు. అలా ప్రజాస్వామ్యంలో కూడా యజమాని బానిసయ్యాడు. మరలా ప్రభుత్వంపై ప్రజల నియంత్రణ తగ్గేసరికి ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధ్యక్షులు, రాజరికలాగానే ప్రజల కష్టాలు తీర్చలేదు, పట్టించుకోలేదు. ప్రజలు ఓటు వేసేటప్పుడు బలవంతంగా ఆస్తి చూపి వాడుకుని మళ్ళా ఎన్నికల వరకు ప్రజల్ని పట్టించుకోవడం మనం చూస్తున్నాం కదా. వాడు జనాలు పట్టించుకో, ముందే ఆశ ఏదో ఒక దానికి ఒక కుక్కకి ఒక బిస్కెట్ ఇచ్చేట్లు, ఈ మనుషులకి ఏదో డబ్బులు పారేసేసి ఏ ఆశ చూపించేసి వాళ్ళ అధికారులకు వచ్చేసి వాడు పంపకూడదు. వీళ్ళు ఇంకా మనదేముంది, వాళ్ళ దగ్గర అధికారులకు వచ్చి మన ఏం చేయాలి, మన దగ్గర పవర్ లేదు, వాళ్ళ దగ్గర పవర్ ఉంది అనుకుంటున్నాం. ఈ ఆశలకి లోను కాకుండా ఉండాలి. ఒకటి, ఆశకి లోనైనప్పుడు కూడా వాడు మనం చెప్పిన పని ఉండాల్సి చేయాల్సిందే అనే భావం కాదు. అంటే ప్రజాప్రతినిధులు వారి సొంత లాభాల కోసం వారి స్థానాన్ని, శక్తిని, నిధులను వాడుకుంటున్నారు. ఓటు హక్కు ఉన్నా, రాజకీయ సమానత ఉన్నా సామాన్య మానవుడు ప్రజాప్రతినిధుల కాళ్ళ కింద నలిగిపోతున్నాడు. అసలు మనిషి వాడు, యజమాని వాడు, వాడు ఓటు హక్కు ఉంది, వాడు నేస్తేనే నెగ్గాడు, వాడు ఓటు వాడు దిప్పేసి దిగిపోతాడు. వాడు పెద్ద సత్యాగ్రహం చేసి పెద్ద ఉద్యమం తీసుకొస్తే గడగడ కొడి కింద దిగుతాడు, ఖచ్చితంగా పడి ప్రభుత్వం పడిపోతుంది. కమాన్, ఏమిటి పాలసీస్? ఈ పాలసీలకి ఎన్నో ఎదురు గట్టి వచ్చే పెద్ద ప్రజాదేవ రమ్మను ఏడ మినిస్టర్గా ప్రియమైనా సరే దిగి కిందకి దిగాల్సిందే. ప్రజాపతి దిగి రావాల్సిందే కిందకి. దిగి రా నువ్వు, దిగి రా అంటే దిగి రావాల్సిన వాడు, ఎదురు ఓడిసిన వాడు, లేకపోతే వాడు మళ్ళీ వాడు ఎన్నుకునేది లేదు. వాడు ఎప్పుడు నీ ఓడేసి తిరగయా మమ్మల్ని చంపు తిన్నారుగా, ఇలా ఇలా పన్నులు వేసి చంపు తిన్నారుగా, ఎవరుకుంటా నువ్వు అంటే వాడు ఎక్కడే దిగుస్తారు కదా. దిగి రావాల్సిందే పే మిషన్ అయితే ఎవడే దిగి రావాల్సిందే. అది కావాల్సిన ఆస్తికి చైతన్యం, రాజకీయ చైతన్యం పెద్ద ఆస్తికత వస్తుంది. కానీ ఆస్తికుడు అలా ఎందుకున్న మనం చేస్తాం ఇంకా అయిపోయి చీరేను ప్రతిదానికి దాసమైన ఆస్తికతలో ఎంత ప్రజల్లో ఎంత మేరకు ఆస్తికి చైతన్యం ఉంటుందో వాడు ఆస్తుడు అనుకోవచ్చు, పని లేదు, వాడు ఆస్తుడే కావచ్చు. నాస్తిక చైతన్యం ప్రశ్నించడం, పోరాటం, దుర్మార్గాలు వ్యతిరేకంగా అణిచి వ్యతిరేకంగా పోరాటం నాస్తిక చైతన్యం. అందుకని నాస్తికుడు చెప్పుకోసం వెళ్ళాడు, ఆస్తుడే కావచ్చు. కానీ నాస్తిక చైతన్యం ఏంటి? దుర్మార్గానికి, అణిచి బెత్తకి వ్యతిరేకంగా పోరాటం నాస్తిక చైతన్యం. ఆ నాస్తిక చైతన్యం కావాలి. అంచేత ఎన్నికల సమయంలో కనిపించి వినిపించే సమానత్వం తర్వాత కనిపించదు. బాధిత ధోరణి ఆస్తిక ప్రజలు వారి హక్కులైన ఎన్నుకున్న ప్రజలను వెనక్కి తీసుకురావడం, రీకాల్. మనకు లేకపోయి ప్రజాస్వామ్యం ఇంకా మనకు లేదు, కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటారు, ఎవడ ఎన్నుకోవడం సరిగ్గా లేదు కొన్నట్టు, లేకపోతే వాడు మళ్ళీ దిగే నీ లాభం లేదు, మాకు నచ్చదా నువ్వు అని వాడు దింపేసి వెనక్కి అధికారం పోతే ఆ మళ్ళీ వచ్చిన ఓటు మళ్ళీ ఓటింగ్ పెట్టేసి ఆ ఓటింగ్లో ఎక్కువ మంది వాడు పనికిరాడంటే దిగాల్సిందే. రీకాల్ అనేది కావాలి అని ఘోరగా చెప్పారు. సరైన ప్రజాస్వామ్యం రాజు నిలబడాలంటే ఒక అభ్యర్థిని ఎందుకున్న తర్వాత, ప్రజాప్రతినిధి అయిన తర్వాత, ఎమ్మెల్యేవో ఎంపీఓ అయిన తర్వాత వాడు అలాగే 5 ఏళ్ళు ఉండిపోతా అన్న ధీమా ఉంటే లాభం లేదు. అలాంటి పనికిరా ధీమా, వాడికి ఎప్పటి వారు సరిగా లేడంటే వాడిని దింపేసే శక్తి ప్రజలకు ఉండాలి. దాన్ని రీకాల్ సిస్టమ్ వాడు కావాలన్నారు ఘోరగారు. అలాగే ఓటు ద్వారా ప్రత్యక్ష తీర్పు, రిఫరెండం అంటే గవర్నమెంట్ ఏమి చేయని, ఎలాంటి పాలసీ ఎలా చట్టా చేయని, కానీ ఓటు ద్వారా రిఫరెండం, ఇది మా తీర్పు. మీరు 10 మంది కూర్చుని, 100 మంది కూర్చుని మీరు చేసే నిర్ణయాలు కాదు, మేము ఇది కోరుతున్నాం. ఈ రకమైన ప్రజాస్వామ్యం కాదు, ఈ రకమైన మనకి పాలసీ కావాలి, ఈ రకం పాలసీ కావాలి. ఎలక్షన్ పెట్టి అలసిన పాలసీకి వెళ్తే దానికి ఎంతమంది ఓటేస్తే ఆ పాలసీ ప్రభుత్వాన్ని తప్పకుండా చేశారు. ఈ 100 మంది ఎన్నుకుని 100 మందో 200 మందో 300 మందో చేసే నిర్ణయాలు కాదు, ప్రజలందరూ కలిసి ఏ మొత్తం ఆ కాన్స్టిట్యూషన్లో కానీ, లేదా ఆ స్టేట్లో కానీ, లేదా ఆ దేశంలో కానీ ఓటర్లందరూ రిఫరెండం పెట్టి ఇది ఇలా ఉండాలి, ఈ పాలసీ ఈ విషయంలో ఎకనామిక్ పాలసీ ఇలా ఉండాలి, ఈ పాలసీ ఎలా ఉండాలని వాళ్ళు ఓటేసి మెజార్టీ పీపుల్ కోరితే చచ్చినట్లు అమలుపరచాలి.
రీకాల్ రిఫరెండం అలాగే ఓటు ద్వారా ప్రత్యక్ష తీర్పు అయిపోయింది. కొత్త ఆలోచనలు వాడుకోలేకపోయారు. ఇనిషియేటివ్ కొత్తగా సాగుతుంది ఇవాళ ప్రభుత్వానికి, అదే చెయ్యాలి. ఈ ఆలోచన పెట్టాం చేయి అంటే చెయ్యాలి. ఈ రంగా గోరా గారు మూడు రకాల అసలైన ప్రజాస్వామ్యం ఉండాలంటే రీకా రిఫరెండం ఇనిషియేటివ్ అనేది మూడు ప్రతిపాదించారు. కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలకు వచ్చే రీకాల్ నడిచించే దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ చేత అవి వస్తేనే సరే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎక్కువ రాజకీయ పార్టీలు పెరగడానికి కారణం ప్రజల్లో రాజకీయ అవగాహన లోపం. బానిసత్వాన్ని వ్యాపారస్తులు తయారు చేసేవారికి వాడుకోవడానికి మధ్యవర్తిగా ఉంటాడు. అలాగే పార్టీలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నాయి. అందుకే ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని వాడుకుని పార్టీ సలాహం కోసం చూస్తారు. ప్రతి పార్టీ మొదలుపెట్టేవాడు ప్రజల దృష్టిలో ఉంచుకుంటారు. ప్రతి పార్టీ దిశా నిర్దేశాలు ఏర్పరచుకుంటారు. పార్టీల మధ్య పొంతన ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ అతిపెద్ద పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అందుకని ఎక్కువ ఓట్లు రాబట్టడానికి ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తుంది. ఈ పోరాటంలో ప్రజల గురించి ఆలోచన తగ్గి ఓట్లు పొందడమే ప్రధానం ఉంది. పార్టీల మధ్య బలాల పోరాటం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో పార్టీల ప్రాముఖ్యత వలన పార్టీల మధ్య బలాల పోరాటం వస్తుంది. ఒకే బలమైన పార్టీకి పార్టీ కలిగి ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ప్రజాపక్షాన్ని నిలబడలేవు. చిన్న పార్టీలు ప్రజలకు సహాయం చేయలేవు. ఎందుకంటే వారి ప్రభుత్వంలో సరైన శక్తి లేదు కనుక. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు పార్టీని పనిచేయలేవు. ఈ చిన్న పార్టీలు పెద్ద పార్టీలు తప్పు పడుతూ ఎప్పుడు వారిని పదవిలోంచి దించాల్సి వస్తాయి. చిన్న పనులు జరిగేది పార్టీలు కనుక ప్రభుత్వంలో పనిచేసే వారి వల్లే కాక పార్టీ వల్ల కాదు. అంటే ఏం జరుగుతుందంటే ఈ పార్టీ సమయంలో ఒకడొకరు ఎప్పుడు దించుకోవడం ఎత్తుకోవడం ఉండటం. అంటే పార్టీల వల్ల సరైనటువంటి ప్రజాసంగం జరగడం లేదు. ఈ పార్టీ సమయం వల్ల ప్రజలు వాళ్ళంతా ఒకడు కూడా ఎప్పుడు పవర్ కోసం పవర్ పార్టీకి చెప్పి నేను పవర్ రావాలి పోరాలి నేను రావాలి రావాలి చిన్న పార్టీ రెండు చేస్తే పెద్ద పార్టీ పెద్ద పార్టీ చిన్న పార్టీ ఇవంతా గందరగోళం కప్పలు తక్కేలా ఉంటుంది. అంచేత ఇలా పార్టీలు ఈ రకమైన పార్టీ వ్యవస్థ పనికిరాదు అని గోరా గారు పార్టీలో ఈ రాజకీయాలు ఈ చీజన్ గురించి చెప్పారు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.